విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై ఏపీ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది ప్రైవేటీకరణ నిలిపివేయాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు కానీ కేంద్రం మాత్రం తన పని తాను చేసుకుపోతోంది ఏపీలో బిఆర్ఎస్ ను విస్తరించాలని భావిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజల మనసు గెలుచుకోవచ్చని భావిస్తున్నారు విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం కాకుండా అడ్డుకోవాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు విశాఖ ఉక్కుకు తెలంగాణ ప్రభుత్వం బిడ్ వేయనుంది సింగరేణి సంస్థ ద్వారా బిడ్డింగ్ లో పాల్గొననుంది ప్రభుత్వం ఈవోఐ లో పాల్గొనాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు ఈ నెల పదిహేను వరకు బిడ్ కు అవకాశం ఉంది బిడ్డింగ్ పై అధ్యయనం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు విశాఖ ఉక్కు ప్రైవేటు పరం చేయాలన్న కేంద్రం ప్రయత్నాలను సాగనివ్వబోమని గతంలో పలుమార్లు కేసీఆర్ కేటీఆర్ ప్రకటించారు విశాఖ ఉక్కుకు వ్యతిరేకంగా అనేక వేదికలపై మాట్లాడారు ఇప్పటికే ప్రధానికి లేఖ కూడా రాశారు విశాఖ ఉక్కును బీజేపీ ప్రైవేట్ పరం చేసినా మళ్లీ ప్రభుత్వ రంగ సంస్థగా మారుస్తానని ప్రకటించారు ఈ నెల చివరిలో విశాఖలో బీఆర్ఎస్ బహిరంగ సభ పెట్టే ఆలోచనలో ఉన్నారు కేసీఆర్ విశాఖ ఉక్కు అజెండాగా ఏపీ రాజకీయాలపై పట్టు సాధించాలని కేసీఆర్ భావిస్తున్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విశాఖలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం భారీ ఉద్యమం జరిగింది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు పేరుతో జరిగిన ఉద్యమానికి అప్పటి కేంద్ర ప్రభుత్వం తల వంచింది స్టీల్ ప్లాంట్ నిర్మాణాన్ని ఇతర రాష్ట్రాలకు తరలించకుండా విశాఖలోనే ఏర్పాటు చేసింది ఇప్పుడు అదే స్థాయిలో భారీగా ఉద్యమం జరిపి కేంద్రం మెడలు వంచడం ద్వారా ఏపీ ప్రజల్లో ఆదరణ పొందాలని సీఎం కేసీఆర్ వ్యూహం రచించారు మొత్తం నేను చెప్తున్నా భారత ప్రధాని మోడీ గారికి ఇవాళ ఈ వేదిక నేను చెప్తున్నా అమ్మేంటి పర్వాలేదు మీ చేతులు అధికారం ఉంది కదా ఈరోజు చెప్తున్న నేను గ్యారంటీగా మీది ప్రైవేటైజేషన్ మాది నేషనలైజేషన్ డెఫినెట్గా విశాఖ ఉక్కును ఒకవేళ మోడీ ప్రభుత్వం అమ్మినా తిరిగి మనం వాపస్ తీసుకుంటాం బీఆర్ఎస్ అవతల మొత్తం పదివై వేల కోట్లు నష్టపోయినా సరే తిరిగి తీసుకొని దాన్ని విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై ఏపీ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది ప్రైవేటీకరణ నిలిపివేయాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు కానీ కేంద్రం మాత్రం తన పని తాను చేసుకుపోతోంది ఏపీలో బిఆర్ఎస్ ను విస్తరించాలని భావిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజల మనసు గెలుచుకోవచ్చని భావిస్తున్నారు విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం కాకుండా అడ్డుకోవాలని విశాఖ ఉక్కుకు తెలంగాణ ప్రభుత్వం బిడ్ వేయనుంది సింగరేణి సంస్థ ద్వారా బిడ్డింగ్ లో పాల్గొనుంది ప్రభుత్వం ఈఓఐలో పాల్గొనాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు ఈ నెల పదిహేను వరకు బిడ్కు అవకాశం ఉంది బిడ్ పై అధ్యయనం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం చేయాలన్న కేంద్రం ప్రయత్నాలను సాగనివ్వబోమని గతంలో పలుమార్లు కేసీఆర్ కేటీఆర్ ప్రకటించారు విశాఖ ఉక్కుకు వ్యతిరేకంగా అనేక వేదికలపై మాట్లాడారు ఇప్పటికే ప్రధానికి కేటీఆర్ లేఖ కూడా రాశారు విశాఖ ఉక్కును బీజేపీ ప్రైవేటు పరం చేసినా మళ్లీ ప్రభుత్వ రంగ సంస్థగా మారుస్తానని ప్రకటించారు ఈ నెల చివరిలో విశాఖ బీఆర్ఎస్ బహిరంగ సభ పెట్టే ఆలోచనలో ఉన్నారు కేసీఆర్ విశాఖ ఉక్కు అజెండాగా ఏపీ రాజకీయాలపై పట్టు సాధించాలని కేసీఆర్ భావిస్తున్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం భారీ ఉద్యమం జరిగింది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు పేరుతో జరిగిన ఉద్యమానికి అప్పటి కేంద్ర ప్రభుత్వం తల వంచింది స్టీల్ ప్లాంట్ నిర్మాణాన్ని ఇతర రాష్ట్రాలకు తరలించకుండా విశాఖలోనే ఏర్పాటు చేసింది ఇప్పుడు అదే స్థాయిలో భారీగా ఉద్యమం జరిపి కేంద్రం మెడలు వంచడం ద్వారా ఏపీ ప్రజల్లో ఆదరణ పొందాలని సీఎం కేసీఆర్ వ్యూహం రచించారు ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి జార్జ్ని అడిగి తెలుసుకుందాం జార్జ్ ఇప్పటికే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకునేందుకు కార్మికులు పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే అటు బీఆర్ఎస్ సైతం కూడా ఈ కార్మికులు చేస్తున్న ఈ పోరాటానికి మద్దతు ప్రకటించింది ఇప్పటికే బిఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సైతం ఇప్పుడు ఇప్పటి వరకు సంఘీభావం తెలపడం జరిగింది మరొక వైపు ఈ స్టీల్ ప్లాంట్ ఏదైతే ప్రైవేటీకరణ కాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వమే ఇది కొనుగోలు చేసే విధంగా బిడ్లు వేయాలని నిర్ణయించింది ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే కనుక ఈ గత నెల ఇరవై ఏడో తేదీన ఈ బిడ్లు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఏదైతే ఎక్స్ప్రెస్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ఆ దాని ప్రకారం బిడ్లు వేయాలని సూచించింది అయితే పదిహేనో తేదీతో ఇది గడువు ముగుస్తున్న సమయంలో ఈ బిడ్లు వేయాలని భావించింది ఎందుకంటే ఈ బిడ్స్ కి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక ప్రభుత్వం నేరుగా వేయడానికి అవకాశం లేదు ఎందుకంటే ప్రభుత్వాలు నేరుగా ఈ బిడ్స్ లో పాల్గొనడానికి అవకాశం లేకపోవడంతో ఆ ప్రభుత్వ అనుబంధాలకు సంబంధించిన సంస్థల ద్వారా వేసే అవకాశం ఉంది ఈ నేపథ్యంలోనే ఇటు సింగరేణి ద్వారా ఈ బిడ్స్ వేసి ఈ స్టీల్ ప్లాంట్ ను కొనుగోలు చేసే యోచనలో ఇటు బీఆర్ఎస్ పార్టీ ఉంది ఎందుకంటే ఈ బీఆర్ఎస్ పార్టీ కొనుగోలు చేయడం వల్ల ఆంధ్ర రాష్ట్రంలో సైతం కూడా పార్టీ బలోపేతానికి కూడా ఇది దోహదపడుతుందని వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే కొంతమంది అధికారులకు సైతం కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తూ ఉంది అధికారుల బృందం సైతం కూడా ఇక్కడికి వచ్చి దీనికి సంబంధించి మొత్తం కూడా పరిశీలించనున్నారు ఎంత మేర ఈ ఏదైతే దీనికి స్టీల్ ప్లాంట్కు సంబంధించి ఎంత వాల్యూ ఉంటుంది దీనికి సంబంధించి ఎంత మేర మనము ఈ మూల వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని ఏ మేర సమకూర్చాలనే దాని మీద కూడా వాళ్ళు పరిశీలించనున్నారు అయితే ఈ స్టీల్ ప్లాంట్ ని బీఆర్ఎస్ కొనుగోలు చేసే ప్రయత్నాల్లో ఉండం అలాగే ఇటీవల కేటీఆర్ ప్రధానికి లేఖ రాయడం మొత్తంగా వీటిపై స్టీల్ ప్లాంట్ కార్మికుల స్పందన అనేది ఏ విధంగా ఉంది దీని మీద స్టీల్ ప్లాంట్ కార్మికులు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఇది తెలుగువారి ఆత్మ గౌరవంతో ముడిపడిన అంశం కాబట్టి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని సాధించుకున్నాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు దీన్ని అనేక మంది అటు తెలంగాణ రాష్ట్ర ప్రజలు సైతం కూడా దీని కోసం పోరాటం చేశారు ఇప్పుడు అలాంటిది దీన్ని ప్రైవేటీ పరం చేయడం అనేది చాలా దారుణం దీనికి కేసీఆర్ ఇప్పుడు ఈ బిడ్ల ద్వారా దీన్ని తామే కొనుగోలు చేస్తామని చెప్పడం కూడా చాలా సంతోషంగా కి దర్గం ఈ విషయం అంటూ కూడా చెప్తూ ఉన్నారు అయితే రాష్ట్ర ప్రభుత్వం సైతం కూడా ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం సైతం కూడా దీని మీద పోరాటం చేయాలి అఖిలపక్షం ఏర్పాటు చేయాలి స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం సైతం కూడా కేంద్రం మీద ఒత్తిడి చేస్తే ఈ ప్రైవేటీకరణ ఆగుతుంది ఎందుకంటే స్టీల్ ప్లాంట్ అనేది లాభాల బాటలో నడుస్తున్నదా దాని నష్టాల బాటలో నట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ క్రమంలో ఇటు కేటీఆర్ పలు విధాలుగా అంటే ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం ఎప్పుడైతే తెర మీదకు వచ్చిందో అప్పటి నుంచి కూడా పోరాటం చేస్తున్న మాకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు అవసరమైతే మేము విశాఖ స్టీల్ ప్లాంట్కు వచ్చి మరి పోరాటం చేస్తామని పలు ప్రకటనలు కూడా చేయడం జరిగింది అంతేకాకుండా స్వయాన గత వారం క్రితం కూడా ఆయన కేంద్రానికి ఒక లేఖ రాశారు ఈ స్టీల్ ప్లాంట్ ని అమ్మితే ఊరుకునేది లేదు ఖచ్చితంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తామంటూ కూడా ఆయన కేంద్రానికి లేఖ రాయడం జరిగింది మరలా ఇప్పుడు కేసీఆర్ సైతం కూడా ప్రభుత్వం తరఫున దాన్ని కొనుగోలు చేయాలని ఆయన ప్రకటించడం పట్ల స్టీల్ ప్లాంట్ కార్మికులు అయితే ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు